మంత్రులకు ఎదురుగాలి సొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకత గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన మంత్రులకు ఈసారి గట్టి పోటీ సర్వేలు క్షేత్రస్థాయి పరిస్థితులతో నష్టం కొందరు మంత్రుల పట్ల సానుకూలత జాబితాలో కేటీఆర్ హరీష్ ఎర్రబల్లి గంగుల రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న టిఆర్ఎస్ కు ఈసారి గట్టి పోటీ తప్పదా ఏకంగా సీఎం కేసీఆర్ క్యాబినెట్ లోని మంత్రులకు వారి సొంత నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా అంటే అవునని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి స్వయంగా టిఆర్ఎస్ చేయిస్తున్న సర్వేలోనూ ఈ విషయం వెల్లడవుతున్నట్టు తెలుస్తుంది కొందరు మంత్రుల పరిస్థితి అయితే ఇబ్బందికరంగానే ఉన్నట్టు సమాచారం ఎన్నికల నాటికి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే వారికి ఎదురీత తప్పకపోవచ్చని అంటున్నారు టిఆర్ఎస్ తరఫున ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపిఎక్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తున్న విషయం సర్వేలు కొత్త కాకపోయినా ఈసారి ర్యాండమ్ గా చేసినటువంటి సర్వేలల్లా ఇక ఎవరు మంత్రులు గెలుస్తారా అంటే కేటీఆర్ హరీష్ రావు ఎర్రబల్లి గంగురయ్య నలుగురే గెలుస్తారంట తత్తిమూల ఓడిపోతారు అయితే కేటీఆర్ హరీష్ రావు ఎర్రబల్లి ఎట్లా గెలుస్తారు వీళ్ళు ఎట్లా గెలుస్తారంటే తెలంగాణ ప్రజల సంపద అంతా తీసుకుపోయి ఆడనో ఇన్నో ఖర్చు పెట్టారు అయినా ఆ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు చేసింది ఏం లేదు ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వెలమోల్ల ఇన్లెన్ని సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తే అయిపోయా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న వెలమోల్ ఇన్లెన్ని అక్కడ ఎవరు ఎమ్మెల్యే కావాలి మన సూర్యారావణ చెప్తే అన్ని చెప్తాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న లెక్క అంటున్నది ఆయన తర సిద్దిపేట నియోజకవర్గంలో ఎవరి జనాభా అయింది ఒకసారి చెప్తాం అయితే సిద్దిపేట జిల్లా మొత్తంలో వెలమోళ్ళ ఇండ్లు ఎన్ని ఉన్నాయంటే 123 అట 123 కడపలున్నోడే మంత్రి ఎమ్మెల్యే అవుతాడు ఆడ సిద్దిపేటలో ఉన్నటువంటి యాదవులు ఎంతమంది ఉన్నారు చూసుకురా మీరు ముదిరాజులు ఎంతమంది ఉన్నారు చూసుకురా హరీష్ రావు ఎట్లయితాడా ఎమ్మెల్యే ఆడ మీరు కదా ఓట్లు మీ అయినా ఏ కేటీఆర్ సిరిసిల్ల కాడ పద్మశాలి ఎంతమంది ఉన్నారు ఎన్నడన్నా ఒకసారి ఓటు వేసుకున్నారా మీరు ఎన్నడన్నా సిరిసిల్ల పద్మశాలి ఎన్నడన్నా అయ్యో మేము కదా ఓట్లు వేసుకొని మేము కదా మెజారిటీ ప్రజలం అని ఎప్పుడన్నా ఆలోచన చేసిరా ఒక్కనన్నా అసెంబ్లీకి తోలకపోతే మళ్ళా మేమంతా ఐక్యత మళ్ళా మాది మార్కండేయ అని మళ్ళా ముచ్చట చెప్తారు గీడ చెప్పరా సిరిసిల్లకి వెళ్ళి ఒక్క పద్మశాలి బిడ్డను అసెంబ్లీకి దూరలేనటువంటి మీరు రేపు పొద్దుగాల ఈ కొండా లక్ష్మణ్ బాబుజీ ఆశయాలు ఏడ నెరవేరుస్తారు ఆ తర్వాత ఈ ఈ సాధనాసురుల విద్య ఈ ఇంత ఇంత గొప్ప ఏది ఏది జాతికి కీర్తి ఏదైతే ఉందో దాన్ని ఎట్లా కొనసాగిస్తారు మీరు నందిరి సిద్ధారెడ్డి ఒక మాట చెప్తారు వాళ్ళ గురించి గొప్పతనం గురించి ఎవరు అంటే నేతన్నల గురించి ఏమంటాడంటే కృష్ణుడు ఏం చేస్తాడు అది ద్రౌపదికి చీరనిస్తాడు ఒక చీరనిచ్చినోడే దేవుడైనప్పుడు ఒక చీరనిచ్చినోడే దేవుడైనప్పుడు ఈ ప్రపంచానికి మొత్తం వస్త్రాలను ఇస్తున్నాడు మిమ్మల్ని ఏమనలా అంటాడు దేవుళ్ళే 100% గట్టుబొంటోళ్ళు మీకేమో మీకు సోయి లేకపోతే మీకు చెప్పి చెప్పి యాస్ట్ వస్తా ఉంది నేను కూడా చాలా సార్లు చెప్పిన సిరిసిల్ల కాడ నేత కార్మికులారా నేత సోదరులారా నేత ఓటరు మహాశైలారా మీకు దండం పెట్టి చెప్తున్నాడు తీన్మార్మలన్న అది మీదే సిరిసిల్ల సిరిసిల్ల మంది చేతిలో పెట్టి మీరు అడుక్కుంటున్నారు సిరిసిల్ల మీదన్న 100% మీదే టెక్స్టైల్ పార్కులు బిస్టైల్ పార్కులు నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు ఇన్నేళ్ళు బట్టి నువ్వు మందిని గెలిపించుకుంటూ వచ్చినావు కదా ఒక్కసారి నువ్వు గెలిపించుకో నీ ఓడు మంచి పనికైనా ఇంట్లోడు ఉండాలంటారు నీ ఓడు ఉంటేనే సిరిసిల్ల కష్టాలు పోతాయి ఈ రోడ్లు కేటి రామారావులు వీళ్ళతోటి ఏం కాదు మీరు అర్థం చేసుకోరేది ఇట్లా ఇక ఎర్రబల్లి దయాకర్ రావు ఉన్నాడు ఏడ పాలకుర్తి కాడ పాలకుర్తి కాడ ఉన్న కుర్మూల సంఖ్య ఎంత ఎర్రబల్లి దయాకర్ రావు ఎంత ఇక్కడ గంగుల కమలాకర్ ఉన్నాడు గంగుల కమలాకర్కు సంబంధించినటువంటి కమ్యూనిటీ అక్కడ ఎంతమంది ఉన్నారు కరీంనగర్ కాడ మిగతా కమ్యూనిటీలు ఎంతమంది ఉన్నారు మీరేమనుకుంటారంటే ఓట్లకి కులాలు ఎక్కడి మళ్ళీ కులాలు లేవనే మాట పురపాటున కూడా అనుకోకుర్రి ప్రతిదీ కులం మీదనే నడుస్తుంది ఇక్కడ లేవని ఎవడని అనుకుంటే అది పొరపాటు 100% కులాలే ఉన్నాయి కాబట్టి ప్రజలారా
మీరు ఇన్ని రోజులు మనం ఓట్ వేసేటప్పుడు కులం లేదు మాత్రం లేదు అంటారు ఓట్ పడంగా వాడు వానకులపనికే చేసుకుంటాడు yes అది జాగృత